हाय फ्रेंड्स, वेलकम टू प्रेस प्रभा यूट्यूब चैनल की स्वागत। कुवैत करोना యొక్క ముఖ్య అంశాలు తెలుసుకుందాం। 1వ తారీఖు 4వ నెల 2020 ఈ రోజు కొత్తగా కేసులు అయితే 353 కేసులు అయితే రావడం జరిగింది। ఇప్పటివరకు మొత్తం కేసులు వచ్చి 4377 కేసులు అయితే రావడం జరిగింది। అలాగే ఇంతవరకు రికవర్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయిన వారు అయితే 1602 మంది వెళ్ళిపోయారు। ఐసీయూ లో వచ్చేసి 70 మంది ఉన్నారు। ఇప్పటివరకు మరణాల సంఖ్య వచ్చేసి 30 మంది అయితే రావడం జరిగింది। ఇందులో ఎవరెవరు ఎక్కడి నుంచి వచ్చారో ఎలా వచ్చిందనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం। ట్రావెల్స్ అంటే బయట దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతే మొత్తం మీద 20 మంది కువైట్ వాళ్ళు రావడం జరిగింది। వాళ్ళు వచ్చేసి సౌదీ నుంచి ఒక 7 మంది, ఒకరైతే మాత్రం ఫ్రాన్స్ నుంచి రావడం జరిగింది। తర్వాత ఒకరికొకరికి కాంటాక్ట్ లో వచ్చిన విషయాలు ఎంత మంది ఉన్నారంటే 337 మంది అయితే కాంటాక్ట్ లో ఉన్నారు। వాళ్ళు ఎవరెవరు తెలుసుకుందాం। 62 మంది కువైట్ వాళ్ళు, 103 మంది ఇండియన్స్, 43 మంది ఈజిప్షియన్, 30 మంది బంగ్లాదేశ్, 17 మంది ఎన్కే, 16 మంది పాకిస్తాన్, 11 మంది ఫిలిపీన్, 11 మంది నేపాల్, 10 మంది సిరియా, 6 మంది లెబనాన్, 4 వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్, 3 వచ్చేసి ఇరానియన్, ఇంకా పోతే 2 కేసులు రావడం జరిగింది। ఆ దేశాలు ఎవరెవరు చూద్దాం। సౌదీ వాళ్ళు, టర్కీ వాళ్ళు, ఘానా వాళ్ళు, జోర్దాన్, యెమన్, ఇండోనేషియా 2 కేసులు అయితే రావడం జరిగింది। ఒక్కొక్క కేసు వచ్చిన వాళ్ళు ఎవరెవరు అంటే ట్యూనిస్, థాయిలాండ్, మలేషియా, ఇథియోపియా, సోమాలియా, వీళ్ళందరూ కూడా ఒక్కొక్క కేసు అయితే రావడం జరిగింది ఈరోజు। ఇకపోతే 7 కేసెస్ మొత్తం మీద 7 కేసులు కోవిడ్ వాళ్ళే ఉన్నాయి కదా, ముందు చెప్పుకున్నాము। అలాగే తర్వాత వచ్చేసి ఐసీయూ విషయం తెలుసుకుందాం। ఇప్పుడు ఐసీయూలో వచ్చేసి 36 కేసులు అయితే క్రిటికల్గా ఉన్నాయి। 34 కేసులు 24 గంటల్లో కొంచెం ట్రబుల్గా అనిపిస్తూ ఉంది। 4 అయితే చనిపోవడం జరిగింది ఈరోజు। మరణాల సంఖ్య వచ్చి 4 కువైట్లో। 11 కేసులు అయితే ఐసీయూలోకి వెళ్ళిపోయాయి, 3 కేసులు అయితే వార్డులోకి వచ్చాయి మళ్ళీ ఈరోజు। అంటే 11 కేసులు ఐసీయూ ఎమర్జెన్సీ వార్డులోకి వెళ్తే ఎమర్జెన్సీ వార్డులో నుంచి కోలుకొని మరొక 3 ఈరోజు మళ్ళీ మామూలు వార్డులోకి, నార్మల్ వార్డులోకి రావడం అయితే జరిగింది। పోతే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది మరణాలు ఈరోజు ఎవరెవరు అయితే మరణించారనే విషయాలు తెలుసుకుందాం। ఇప్పుడు ఒకరు వచ్చేసి 72 సంవత్సరాలు గల కువైటీ, 50 సంవత్సరాలు గల బంగ్లాదేశ్, 45 సంవత్సరాలు వయసు కలిగినటువంటి ఇండియన్, 61 సంవత్సరాలు వయసు కలిగినటువంటి ఇథియోపియన్, వీళ్ళు 4 అయితే ఈరోజు మరణించడం అయితే కువైట్లో జరిగింది। ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి। మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ మాత్రం చేయకుండా మర్చిపోకండి। మీ యొక్క అమూల్యమైన కామెంట్ రూపంలో తెలియజేయండి। మీ యొక్క అభిప్రాయాలు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి। అలాగే మీ పుట్టినరోజు కావచ్చు, మ్యారేజ్ డే కావచ్చు, ఏదైనా సరే మన యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి మీరు శుభాకాంక్షలు తెలియజేసుకోవాలనుకుంటే మీరు మాకు కాంటాక్ట్ అవ్వాల్సిందిగా మరీ తెలియజేసుకుంటున్నాం। అలాగే స్టే సేఫ్ అండ్ స్టే హోమ్। ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బై బై, టేక్ కేర్। మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం।